వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నాం. మొగల్తూరు అనగానే మనకు వెంటనే కొంతమంది స్టార్లు గుర్తుకు రావాలి. గుర్తుకొచ్చి ఉంటారు కదా మీకు, ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వీరి పేరు చెప్తే ఇప్పుడు తెలవని వారు ఉండరు. అయితే ఈ మొగల్తూరుకి అంతకుముందు కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ మొగల్తూరు అంతా కూడా ఒక సంస్థానం, కలిదిండి వారి సంస్థానం. మనం చూస్తున్నది ఇది మొగల్తూరు కోట. ప్రస్తుతానికైతే ఆనాటి గుర్తులన్నీ ఇప్పుడు మనకి ఒక శిథిలాలు అయినప్పటికీ కూడా మనకి భవిష్యత్ తరాలకి ఆనవాలుగా మాత్రమే మిగులుతున్నాయి. ఈ కోట 2 కోటల కింద ఉంది. ఇక్కడ ఇదో కోట ఉంది, వేరే చోట కేతకీ భవనం అని కూడా ఒక భవనం ఉంది. కలిదిండి సంస్థానం వారు ఈ కోటను పరిపాలించారు. అప్పట్లో ఏలూరు సర్కారులో ఈ కోట ఉండేది. ఏలూరు సర్కారులో మొగల్తూరు సంస్థానం 9 కోటలు నిర్మించింది. ఎక్కువ కలిదిండి సంస్థానం వారే ఈ కోటను పరిపాలించారు. అంతేకాదు, మొగల్తూరు సంస్థానం వారు అంతర్వేదిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ధర్మకర్తలుగా ఉన్నారు. అక్కడ రథోత్సవం జరిగినా లేదా కళ్యాణోత్సవం జరిగినా ఈ వంశస్థులు వెళ్లాల్సిందే. వారు రథం పడితే తప్ప అక్కడ రథం కదిలే పరిస్థితి ఉండదు. కళ్యాణం కూడా వీరంతా ఉండాలి. మనం చూడవచ్చు, ఇది మొగల్తూరు కోటకు సంబంధించిన శిథిలం అయిపోయిన ఒక భవనం. ఇక్కడే రాజులు అంతా కూడా ఉండేవారు. ఇది ప్రస్తుతానికైతే కొంత శిథిల భవనంగానే కనిపిస్తుంది, చాలా వరకు కూలిపోయింది. అప్పట్లో మొగల్తూరు కోట అంటే 2 ఎడ్లబళ్ళు తప్పుకునే విధంగా కోట నిర్మించారు. గోడపై 2 ఎడ్లబళ్ళు తప్పుకుని వెళ్ళేలా కోట నిర్మించారని చరిత్ర చెప్తుంది. ఎన్నో కుదుపులకు గురైంది. తిరుపతి రాజు పరిపాలించిన 17వ శతాబ్దంలో అనేక ఆటుపోట్లకు కూడా ఈ మొగల్తూరు సంస్థానం గురైందని చరిత్ర చెబుతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళి కూడా ఈ కోటను పరిశీలిందాం. గతంలో అయితే చాలా సుందరంగా ఉండేది. ఈ కోట చుట్టూ ఈ భవనంతో పాటు పక్కనే వీ ఉండేది, అలాగే ఒక సరస్సు ఉండేది, ఒక కొలను ఉండేది. ఇవన్నీ కూడా ఒకప్పటి చరిత్రకు ఆనవాళ్ళుగా ఇప్పుడు మిగిలాయే తప్ప చెప్పుకోవడానికి మాత్రం ఇవన్నీ ఆనవాళ్ళుగా మాత్రమే మిగిలాయి. ఇక్కడి నుంచి సొరంగ మార్గాలు కూడా అంతర్వేది వరకు ఉండేయని చరిత్ర చెప్తుంది. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ముందుకెళ్ళి చేద్దాం. ముందు కేతకీ భవనం అని కూడా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు కూడా ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి. అప్పట్లో ఈ కోటలు నిర్మించడానికి ఇటు లంకల కోడేరు నుంచి అలాగే ఉండి నుంచి కూడా అక్కడ చెరువులు తవ్వి ఆ చెరువుల్లోని మట్టిని మనిషి చేతులపై అందుకుని ఇక్కడి దాకా తీసుకొచ్చి కోటలు నిర్మించారని చెప్తారు. అయితే ఇది ఇటుకలతో కట్టిన కోట, అక్కడ ఉన్నది మట్టి కోట. మనం ముందుగా చూసింది మట్టి కోట. ఆ మట్టి కోట మాత్రం సేమ్ మనం అనుకున్నట్టే అలా కట్టారు. ఈ లక్కమేడ కానీ ఈ కేతకీ భవనం కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడానికి చాలా కష్టపడ్డారు అప్పట్లో. ఈ కోట ఫలితంగా ఉంటేనే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఫలితంగా ఉంటారని నమ్మేవారు అప్పట్లో. అందుకాబట్టి కోటని ఇంత బలంగా నిర్మించుకున్నారు. ఈ పక్క ప్రాంతం కూడా ఒకసారి అక్కడే ఉండి ఆ ప్రాంతాన్ని అప్పట్లో ఎలా ఉపయోగించేవారో కొద్దిగా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ శిథిలం అయిపోయిన కోటలన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మొగల్తూరు కోట కానీ, మనం ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోటలు చెప్పుకోవచ్చు, బయట ప్రాంతంలో కోటలు. కేవలం ఇప్పుడు తరానికి ఈ కోట ఇది పలానా వాళ్ళు పరిపాలించారని చెప్పుకోవడానికి మాత్రమే. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇక్కడ కూడా మరి గోడలు అయితే చాలా హైట్గా ఉన్నాయి. ఇక్కడ ఏదో ఒక సొరంగ మార్గం లాంటిది ఏదో అప్పుడు ఉండేదని చెప్తారు. బహుశా ఆ సొరంగ మార్గమే అయి ఉంటుంది. గోడ కట్టి గోడ పక్క నుంచి పెట్టారు. బహుశా సొరంగ మార్గం లాంటిది ఈ ప్రాంతం నుంచి వెళ్ళిందేమో. ఇవన్నీ కూడా ప్రస్తుతం చంద్రవందరగా కూలిపోయే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడైతే ఈ కోట మార్గాన్ని తర్వాత కాలంలో పూర్తి చేశారేమో. ఇది ఇక్కడ కోట గురుసుల కింద కూడా ఉన్నాయి. అలా అప్పటి నగిశీలు ఇది అప్పట్లో మార్గం అయి ఉంటుంది. బహుశా తర్వాత కాలంలో మూసారు. ఇది ఇక్కడ మనకి పక్కనే నగిశి, అలాగే పైన కూడా ఏ గుర్తులు ఉన్నాయి, గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. ఎంత అరుదుగా అప్పటి కళాకారుల శిల్ప వైభవానికి ఎంతగా ఒక చిహ్నంగా కూడా చెప్పొచ్చు. ఇది ద్వారం. ఇది తర్వాత కాలంలో ఏ కారణంతో మూసేశారో తెలియదు, కానీ
మొత్తానికి ఇది ద్వారం. కోట లోపల భాగం అంతా కూడా శిథిలమైపోయింది. అయితే ఆనాటి గుర్తులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇది అప్పట్లో వాడిన ఒక సుందరమైన ఇల్లు. అయితే ఇప్పుడు ఇలా తయారైపోయింది. ఇక్కడే మనకి ఇక్కడి నుంచే బావి ఉంది. ఈ బావిని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా అప్పట్లో ఈ కోటలోని వారంతా కూడా ఉపయోగించే బావిగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా బాగా శిథిలం అయిపోయింది. అసలు చాలా పెద్ద ఇల్లు మనం చూడవచ్చు. ఈ శివర్ నుంచి ఆ శివర్ వరకు ఇది పూర్తిగా ఈ సమాచారం చెప్పే ఎవరు లేరు. ఇక్కడంతా కూడా బయటికి వెళ్ళిపోవటం వల్ల ఈ భవనాన్ని అప్పట్లో రాజులు ఉపయోగించేవారు. ఈ లక్కమేడ మరి టంకశాల, బహుశా టంకశాల అయి ఉంటుంది. ఇది టంకశాల కూడా అప్పట్లో కట్టించారని చరిత్ర చెప్తుంది. ఆ టంకశాలగా మనం ఇది చెప్పుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కూడా చాలా గోడ మనం చూడవచ్చు. ఇప్పటికీ సగం కూలిపోయినప్పటికీ కూడా గోడ చాలా ఎత్తుగా కట్టారు. ఇక్కడ మనకని ఇటుక కూడా చాలా అరచేతు రెండు అరచేతుల మందంలో ఇటుక ఉంది. అప్పట్లో ఇటుకలు అలా తయారు చేసేవారు. మొగల్తూరు కోటతో గజపతులు వియ్యం అందారు. అలాగే మొగలాయలు స్నేహం నెరిపారు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. కలిదిండి వంశస్థులు చాలా కాలం పాటు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. సుమారు 9 కోట్ల వరకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో 300 గ్రామాల్లో ఈ సంస్థానం ఉండేది. అప్పట్లో చెరువులు తవ్వకాలు, కోట్ల నిర్మాణం ఇవే కాకుండా దేవాలయాల నిర్మాణం ఈ కలిదిండి వంశస్థులు బాగా ఎక్కువగా చేశారు. కలిదిండి మొగలాయల కాలంలో కూడా ఈ సంస్థానం ఒక వెలుగు వెలిగింది. అయితే ప్రస్తుతం మనం మొగల్తూరులోని ఎవరైతే ఈ మొగల్తూరు కోటను సంస్థానాన్ని పరిపాలించారో వారి తాలూకా కొంత సమాచారాన్ని భద్రపరిచే ఒక గెస్ట్ హౌస్ లాంటిది ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అవి చూసే ప్రయత్నం చేద్దాం. మొగల్తూరు సంస్థానానికి సంబంధించి కలిదిండి వంశస్థులు అయినప్పటికీ రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ఇంటి పేరు మాత్రం ఉప్పలపాటి. ఈ కలిదిండి పేరు అనేది కూడా ఈ కలిదిండి సంస్థాన దీసులకి వీరంతా కూడా కృష్ణా జిల్లా కలిదిండి గ్రామంలో ఉండటం వల్ల వారికి గ్రామం పేరే ఇంటి పేరుగా వచ్చిందని సమాచారం. అయితే చరిత్ర చెప్తుంది. అది ఎంతవరకు నిజమనేది మనకి పక్కాగా లేదు. అయితే ఈ కృష్ణరాజు గారు మాత్రం వీరి బంధువులుగా ఉన్నారు. ఇంచుమించు బావమరిది వరుస, మేనలుడు వరుస అవుతారు. చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారు కూడా ఈ కలిదిండి రాజా కలిదిండి వంశస్థులకు సంబంధించిన దగ్గర బంధువే. ఆయన గాంధేయవాదిగా కూడా ఉన్నారు. పత్తిపురంలో ఆయన స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొని రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఆయన పనిచేశారు. మనం ఇప్పుడు చూస్తున్న ఫోటోల్లో మన పైన చూడవచ్చు రాజా పెదరాజావారు. ఈయన కలిదిండి సంస్థానానికి సంబంధించి కీలకమైన అప్పట్లో రాజవంశస్థుల్లో ఆయన కూడా కీలకమైన వారు. ఆ పక్కనే మనకి తలపాగాతో ఉన్న ఆయన మాత్రం చిన్నరాజేవారు. వీరిద్దరూ కలిదిండి సంస్థానంలో ముఖ్య భూమికలు పోషించారు. అలాగే ఇక్కడ చూడవచ్చు ఎస్ఆర్కే సత్యనారాయణ రాజు గారు. ఎస్ఆర్కే సత్యనారాయణ రాజు గారు కూడా కలిదిండి సంస్థానంలో వారు కూడా మంచి భాగస్వాములు అయ్యారు. ఇక్కడ మనం చూడవచ్చు ఇంకొకరు ఎస్ఆర్కే తిరుపతి రాజు గారు. 1750 దశాబ్దంలో తిరుపతి రాజు గారి హయాంలో ఈ కలిది ఈ ఏదైతే మొగల్తూరు సంస్థానం ఉందో ఈ సంస్థానం చాలా ఆటుపొట్లకు గురైంది. ఎన్నో ఇబ్బందులు పడింది అప్పట్లో ఈ మొగలాయిలు. ఈ కాలంలో ఈ సంస్థానం మాత్రం చాలా ఇబ్బంది పడింది. తర్వాత కాలంలో ఈ కలిదిండి వంశస్థులకి ఈ సంస్థానాన్ని లీజుకి ఇవ్వడం కూడా జరిగింది. 95,000కి లీజు కూడా ఇచ్చారు. మనకి ఇక్కడే ఎస్ఆర్కే లక్ష్మీ నరసింహరాజు గారు, ఈయన కూడా ముఖ్య భూమికి పోషించారు. అయితే ఇక్కడ చూడవచ్చు మరొకరు ఎస్ఆర్కే వెంకటరాజు గారు. అంటే ఎస్ఆర్కే అంటే శ్రీ రాజా కలిదిండి. ఎస్ఆర్కే అని ఇంగ్లీష్లో వాళ్ళు రాసింది ఏంటంటే శ్రీ రాజా కలిదిండి వెంకటేశ్వరరాజు గారు. ఈ కలిదిండి వంశస్థుల్లో ఈ సంస్థానంలో ఆఖరి రాజవారి, ఈయన ఆఖరి రాజవారిగా మనకున్నారు. ఇక ఎస్ఆర్కే శిన సత్యనారాయణ రాజు గారు, వీరంతా కూడా అప్పట్లో ఈ మొగల్తూరు సంస్థానంలో చాలా ముఖ్య భూమికలు పోషించి ఈ సంస్థానం అభివృద్ధికి ఈ చుట్టుపక్కల 300 గ్రామాల ఈ గ్రామాల్లో వీరంతా కూడా పరిపాలించారు. ఏలూరు సర్కార్లో సుమారు 800 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ సంస్థానం ఉండేది. వీరంతా కూడా రామచంద్రరాజు, ఈ జగపతి రాజు గారు కాలంలో కూడా ఈ సంస్థానం చాలా ఆటుపోట్లకు గురైందని చెప్తారు.
ఈయన కూడా ఈయనున్న కాలంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారని, అంటే అప్పట్లో ఉన్న మొఘలాయిలు కానీ అలాగే వీరంతా కూడా ఈ సంస్థానాలను కప్పం కట్టించుకుని వారిని సంస్థానాధీశులుగా వీరిని నియమించేవారు. అలా నియమించబడిన వారే ఈ కలిదిండి వంశస్థులు. ఇది దైవప్రసాద లక్ష్మీ నరసింహరాజు గారు. అలాగే ఎస్ఆర్కే వెంకట కృష్ణదేవరాజు గారు పైన మనం పైన చూడవచ్చు, శ్రీ రాజా కలిదిండి దేవి ప్రసాద రాజు వెంకట సూర్యనారాయణ రాజు. వాళ్ళు మిస్సెస్ అదే శ్రీమతి గారు కుమారి కుమార లక్ష్మీకాంత రాజ్ బహదూర్. పక్కన మనకి గాంధీరాజు గారు అంటారు. ఈ గాంధీరాజు గారు ఈ గ్రామంలో చాలా వరకు మనమన్నటి వరకు కూడా సుపరిచితులు. కృష్ణరాజు గారికి బాగా దగ్గర బంధు అవుతారు. ఈయన అలా కూడా ఈ గ్రామస్తులకు చాలామందికి తెలుసున్న వ్యక్తి ఈయన. అంటే వీరంతా కూడా ఈ శతాబ్దాలు పైబడిన చరిత్ర ఉన్నవారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ఉన్న ఇప్పటి తరానికి వీరంతా తెలియకపోవచ్చు. కానీ గాంధీరాజు గారు అన్న ఆయన మాత్రం నిన్న మొన్నటి వరకు ఆయన జీవించే ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. మరికొన్ని ఫోటోలు చూద్దాం, ఇటు చూడవచ్చు. గ్రూప్ ఫోటో దిగారు. ఈ ఫోటోలో వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఇక్కడ ఎవరో చెప్పడానికి మనకి విశదీకరించడానికి ఎవరూ లేకపోవడం వల్ల మనం కేవలం ఫోటోలు మాత్రమే చూడగలుగుతున్నాము. ఈ ఫోటోల్లో ఉన్నారు ఆ కుటుంబీకులుగానే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక్కడ శ్రీ రాజా కలిదిండి కుమార సత్యనారాయణ రాజు గారు ఈయన కూడా ఈ వంశస్థుడే. ఇక్కడ చాలా పాత ఫోటోలు ఇవి, ఎప్పటి నుంచో దశాబ్దాల తరబడి ఈ ఫోటోలను ఇక్కడ భద్రపరిచారు కాబట్టి ఇవన్నీ కూడా ఫోటోలు అయితే మిగిలాయి కానీ వారి పేర్లు మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. మనం కేవలం ఫోటోలు మాత్రమే చూపించగలం. ఇది కూడా ఇప్పుడు 1951 1900లలో ఈయన జన్మించారు. 1951లో ఆయన కాలం చేశారు. ఇది ఏకంగా ఇది 1894 1939 ఆ కాలంలో వీళ్ళు ఇచ్చేశారు. ఇవన్నీ కూడా చరిత్రకు ఒక ఆనవాళ్ళుగా మాత్రమే మిగిలాయి. చరిత్ర ఏదైతే కోట ఉందో ఆ కోట మట్టి గోడలు కాబట్టి మట్టితో కట్టిన కోటలు అవన్నీ కూడా. ఇప్పుడు మనం చూసింది కూడా అప్పట్లో టంకశాల అనేవారు. టంకశాల అంటే ఆయుధాలు దాచడానికి కానీ అది లక్కమేడ అని కూడా అనేవారు. ఇవన్నీ ఇప్పుడు మనకు చరిత్రకు ఒక ఆనవాళ్ళుగా భావితరాలు చూసి అప్పట్లో ఇక్కడ కలిదిండి సంస్థానం ఉండేదని చెప్పుకోవడానికి మాత్రమే ఇవన్నీ మిగిలినని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అక్కడ వేరే భవనం ఉంది, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడికి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొగల్తూరులో మనం కోట తర్వాత అతి కీలకమైన చూడవలసిన ప్రాంతం ఈ కేతకీ మహల్. ఇది అప్పట్లో రాజవంశీయులు ఉపయోగించేవారని చరిత్ర చెప్తుంది. వాస్తవంగా అటు కోట వద్ద చాలా భవనాలు ఉన్నాయి, లక్కమేడ వంటివి ఉన్నాయి. ఈ కేతకీ మహల్ కూడా అప్పట్లో రాజవంశీయులు దీన్ని ఉపయోగించేవారు. తమ ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి ఇతర సంస్థాన్ని దీసులు వస్తే ఇక్కడే బస చేసేవారని కూడా చరిత్ర చెప్తుంది. ఇది కూడా చాలా ఎంతో అందంగా సుందరంగా ఉండేది. ప్రస్తుతం అయితే శిథిలావస్థలో ఉంది. ఈ భవనం అప్పట్లో కట్టించడానికి కూడా చాలా ఎక్కువైందని కూడా చెప్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే గానుగు సున్నంతో కట్టారని కూడా చెప్తారు. మనకి భవనం పై ప్రాంతంలో కేతకీ మహల్ అని ఉంది. అప్పట్లో ఈ కేతకీ మహల్కి కూడా మంచి ప్రాధాన్యత ఉండేదని చెప్పవచ్చు. మొఘల్ సామ్రాజ్యాన్ని కలిదండి వంశీయులకు ఇవ్వటం వల్ల ఈ మొఘల్తూరుని మొఘల్తూరుగా పిలవటంతో పాటు మరోవైపు ఇంకో నానుడి కూడా ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా మొఘలి పువ్వులు ఎక్కువగా పూసేవంట. దాంతో ఇది మొఘల్తూరుగా కూడా పేరు నామధేయంగా వచ్చిందనేది చరిత్రలో ఆధారాలు. ఈ పూర్తిగా మనకి ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా మన చరిత్రలో కనిపిస్తున్న ఆధారాలు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.